మన సూర్ని చంపేస్తారంట అమ్మా ఎస్పీ గారు. ఎక్కడ కాలేజీకి వెళ్ళింది పిల్ల, ఎత్తుకెళ్ళి బలవంతం చేసి చంపేశారయ్యా. స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా. వదలొద్దు సూర్య, వాణ్ణి చంపేయి, చంపేయి నా కొడుకుని. రాఘవ, ఎస్పీ ఎక్కడున్నాడు కనుక్కో. నువ్వు దిగిరా అన్నా. రేప్ చేస్తే చంపాలా? అవును కదా అన్నా. అన్న వాడి దగ్గరకు వస్తున్నాడు. రానివరా అన్నా, వాడు వస్తున్నాడన్నా. కానీ కానీ చేస్తావరా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేపు చేస్తావరా? రా రా రా, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, టచ్ చేయరా. నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయ్, టచ్ చేయ్, టచ్ చేయమంటున్నావు. టచ్ చేయరా, టచ్ చేయరా. ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నేను కాదు. ఇలా అడిగితే చెప్పవు. ఇప్పుడు చెప్పవు. వీడిని ఏం చేయాలి? నిన్ను నేను చంపను రా. నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా. సార్ నమస్కారం సార్, ఆ అమ్మాయి చంపింది సార్. రై, అమ్మాయి చనిపోయింది, ఎలా చంపిందిరా? సార్ వచ్చే సార్, ఇతను చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఉండండి సార్, మేమందరం హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్.
నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ 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 అని లేపేసి ఆయన చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు? గన్ చూడండి సార్, ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి, వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఏం జరిగిందో మీరు చెప్పరా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. బాగుంది నీ ఆట. రాయ్ సూరి. ఒరే అజయ్. రాయ్. ఏయ్ ఒర్రే అంటే కోపం వస్తుందిగా. మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు, మర్యాద ఇచ్చి పిలవాలంటే సూరన్నా అని పిలువు. మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా. పోలీస్ వాళ్ళతో ఇలా మాట్లాడతావా? ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు. ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి. ఆట మీకే అర్థమవుతుంది. మన మధ్య గొడవలు ఎందుకు? వస్తా. సూరి, జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు. దింపుతా. సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా. కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు, నా కోసం అయితే దమ్మున్న మగాణ్ణి దింపు. దమ్మున్న మగాణ్ణి దింపాలంట? ఛా, పోలీసులంటే భయం లేకుండా పోయింది. దింపుతా, దింపుతా, దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. దింపుతా. ఏమండి కాఫీ? నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు. కాఫీ అంట. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు, వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. నన్ను, ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డిని, ఇండస్ట్రీస్ బొమ్మదేవర్ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు. మేము ఒప్పుకోలేదు. నన్నేమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు. మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? కొన్ని కొన్ని విషయాలు చట్ట ప్రకారం వెళ్తే న్యాయం జరగదు, అది మీకు తెలుసు. అందుకే నేను దిగాను. ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం. వస్తా. సూరి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నాట్ ఎ ప్రాబ్లం సార్. ఎస్పీలో చిన్న సూరి చంపేశాడు. పోలీసులు ఏం చేయలేదా? సాక్ష్యం కూడా లేదు. మనం సూరిని లేపేద్దాం. ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడెంత పవర్ఫుల్ మనిషో తెలుస్తోంది. అలాంటి వాడు అక్కడ కాదు, మన దగ్గర ఉండాలి. ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ వాడితో మాట్లాడాలి. హలో, చెప్పు. స్టీఫెన్ సార్ సూరిని కలవాలన్నాడు. ముంబై రమ్మనండి. సూరి, స్టీఫెన్ నిన్ను కలవాలంట ముంబై రమ్మని చెప్తున్నాడు. కలవాలంటే వాడినే రమ్మని చెప్పు. నువ్వు స్టీఫెన్ మనిషితో మాట్లాడుతున్నావు? ఇక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా. కలవాలంటే వాడిని హైదరాబాద్ రమ్మని చెప్పు. షిట్, డామ్ ఇట్. వాట్ హ్యాపెన్డ్? వాడే మనల్ని రమ్మన్నాడు. Relax.
ఐ యామ్ స్టీఫన్. సూరి. సూరి బావునా? తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్ట్, తెల్ల బూట్లు వేసుకుంటాడు అనుకున్నాను. నువ్వు చాలా స్టైల్ గా ఉన్నావు. ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవ్వులుతూ ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. పర్లా, నువ్వు కూడా స్టైల్ గానే ఉన్నావు. కూర్చుని మాట్లాడుకుందాం రా.